हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डूप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो में मीत डिस्कस टॉपिक आज के तेलुगु एजुकेशन डूप थ्री शो स्टूडेंट्स एंड इंपॉर्टेंट क्वेश्चन गुरी वाल्टी वीडियो आंसर तेजुवानी ट्राई चाहूँ का वीडियो इंटरेस्टिंग यूजफुल उठी पूर्ति चूडा ट्राई चेक टापिक स्टार्ट मुझे ना चिन्ह रिक्वेस्ट इप्पटिवरकु मन तेलुगु एजुकेशन डूप्स यूट्यूब चैनल मेरेवरना सब्सक्राइब चेकोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूजफुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, टापिक वच्चेसिनट्लयिते मेन गा इवाल कूडा कामेंट्स रावडं जरिगिंदि, वाटि रिलेटेड आंसर तेलुसुकुंदां। अंतकंटे मुंदुगा मीरु कूडा मन तेलुगु एजुकेशन डूप कमेंट चाहे एवरीडे 8 PM की यूट्यूब चैनल कमेंट टैब का पोस्ट वस्तु आ पोस्ट की मैं डाउट्स कमेंट चाहिए। मेन फर्स्ट कमेंट गमन अड़े मन की टाइप ऑफ इनफॉर्मेशन अन्ट दयचे प्रति ट्राई चाहिए अदेटे मेन मन की एवरक सर्टिफिकेट वेरिफिकेशन सक्सेसफुल कंप्लीट वालक इलांट मेसेज रावे जरूरत आ मेसेज डियर कैंडिडेट युवर डॉक्यूमेंट्स हैज बीन वेरीफाइड बाय द वेरिफिकेशन ऑफिसर अच्छी मन वन अट्लावरक वो వాళ్ళది సక్సెస్ఫుల్ గా ఈ యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే మనకి వచ్చినట్టే అన్నమాట। దాంతో పాటు ఎవరైతే మనకు ఈ యొక్క ఏదైతే రీఅప్లోడ్ అనే ఆప్షన్ ఉందో దాన్ని ఓపెన్ చేసి దాంట్లో డీటెయల్స్ ఎంటర్ చేసినప్పుడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅప్లోడ్ అని ఎవరికైతే ఉంటుందో ఇక మీరు 100% ఫిక్స్ అవ్వచ్చు, మీది ఖచ్చితంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయ్యింది అని। బట్ దాంతో పాటు ఇంకొకసారి మీరు అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నమాట। అలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఫీ రిమెంబర్మెంట్ అనేది వస్తుంది। ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అంటే ఏదైతే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకున్నా ఈ యొక్క ఫీ రిమెంబర్మెంట్ అన్న ఉంటది కదా అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎస్ అని అయితే వచ్చి ఉంటది। మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే మాట్లాడుకున్నాం కదా ఇలా వచ్చింది అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎస్ అని అయితే వస్తుందని। అదే విధంగా ఎస్ అయితే వచ్చింది। దాంతో పాటు ఇట్లా ఎవరికైతే మెసేజ్ వచ్చి రీఅప్లోడ్లో చెక్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అక్కడ లేదు అంటే ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు। దాంతో పాటు ప్రింట్ అప్లికేషన్ దాన్ని ఓపెన్ చేసినట్టయితే పైన మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ యువర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని అయితే ఉంటుంది। అలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళది ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే। వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్స్ కోసం అయితే వెయిట్ చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వగానే వాళ్ళు లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి, ఇది నెక్స్ట్ ఎదురయ్యే ప్రాసెస్. ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అడుగుతున్నాయంటే బ్రో, ఫస్ట్ కౌన్సిలింగ్ అప్లై చేశాక సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అవ్వకపోతే నెక్స్ట్ కౌన్సిలింగ్కి మళ్ళీ ఫీజు అనేది పే చేయాలా అని మనకు అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏంటంటే అగైన్ అగైన్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఐసెట్కి సంబంధించి మీరు ఒక్కసారి ఫీజు పే అనేది చేస్తే చాలు, మీకు ఐసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఉన్నా సెకండ్ కౌన్సిలింగ్ ఉన్నా థర్డ్ కౌన్సిలింగ్ ఉంటా ఇక అన్నీ కూడా మీకు ఫ్రీగానే ఉంటాయి. మీరు అగైన్ అగైన్ ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అనేది పే అనేది చేయరు, జస్ట్ వన్ టైం మాత్రమే పే చేస్తారు. ఇక్కడ ఫస్ట్ కౌన్సిలింగ్లో మేబీ మీకు సీట్ రాకపోయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వకపోయినా సెకండ్ కౌన్సిలింగ్ అప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ టైం ప్రాసెస్లో స్టాప్ అయ్యారో అగైన్ అక్కడ నుంచే మీకు సెకండ్ కౌన్సిలింగ్లో స్టార్ట్ అనేది అవుతుంది, కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అయితే ఉండదు. ఇది మెయిన్గా మైండ్లో అయితే పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఆ తెలుగు ఎడ్యుకేషన్ సిరీస్లో స్టూడెంట్స్ అనే ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.